శైలేంద్ర గారు, నిన్న మనం తిన్నప్పుడు చప్పగా ఉంది. మీరు జైవిక లవణం వేశాక దాని రుచి మళ్ళీ మంచిగా వచ్చింది. సో నిన్న మేము ఇది తిన్నామండి, చాలా చప్పగా ఉంది. అంటే ఇవి బయట దొరుకుతున్న ఫ్రూట్స్, ఇక్కడ కనిపిస్తుంది ఇది బయోసాల్ట్. నిన్న నేను గమనించింది, ఈరోజు మళ్ళీ ప్రాక్టికల్లో మీకు చూపిస్తాము. ఇప్పుడు ఇది ఇందులో కూడా వేస్తే దీని టేస్ట్ మారిపోతుంది కదా? సో అది ఎలా జరిగింది అసలు, అండ్ రుచి ఎందుకు అలా మారిపోయింది? అసలు అది వేయకముందు నేను తినలేకపోయినా, వెంటనే ఇంకా నాతో కాదనేసి మీరు ఆ బయోసాల్ట్ వేసేసి మొత్తం పూసాము, వెంటనే మంచి రుచి వచ్చేసింది. అసలు ఈ బయోసాల్ట్ ఏంటి, జైవిక లవణం తెలుగులో, ఇది వేయగానే ఎందుకు ఆ మార్పు వచ్చింది, అందులో ఏముంది? నాకు ఈ జైవిక లవణం గురించి చెప్పండి. పండు ఉంది కదా, పండు చెట్టు గర్భం, విత్తనాలు తయారు చేయడానికి ప్రకృతి నియమించింది. మనకు ఆహారం ఎందుకు అయింది అంటే మన ద్వారా విత్తనాలు వెదజల్లుతాయి. సో అక్కడ ఏమవుతుంది అంటే మన వాళ్ళు ముందే తెంపేస్తున్నారు. అంటే అది నిండు అంటే విత్తనం తయారు కాకముందే తెంపినప్పుడు ముందే తెంపుతున్నారు, ఆ న్యూట్రియన్స్ అన్ని అందట్లేదు. ఓకే, సో సీడ్ లో ఆ న్యూట్రియన్స్ అందదు. సో అందుకనే ఆ మినరల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. మనం ఆ పండు తిన్నప్పుడు చప్పగా ఉంటుంది, రుచి ఉండదు. మామిడి పండు అంతే, పపాయ అంతే, ఏ పండు అయినా సరే. సో ఆ మినరల్ డెఫిషియన్సీ మనం మళ్ళా రెక్టిఫై చేయడానికి, యాడ్ చేయడానికి, మన ఉప్పు వాడచ్చు కదా అంటే ఉప్పు మనకి దోషం. ఇదేంటంటే జైవిక లవణము, ఆ ఉప్పులో ఉన్న లవణాలు ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా సూక్ష్మ జీవులు అన్ని కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి మనకి బయోఅవైలబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం తినడానికి కావాల్సిన అది మనకు సూటబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి పెడుతుంది. ఇప్పుడు నేను వేసాను, ఒక డ్రాప్ వేస్తే చాలు, సరిపోతుంది. ఇప్పుడు వేసాను, అంత స్ప్రెడ్ చేసి తిన్నాను. ఇప్పటికి ఇది వేయడానికి ముందరికి ఇప్పటికి చాలా తేడా ఉంది. రుచి ఇప్పుడు అద్భుతంగా ఉంది, ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇది తినగానే ఆహాన్ అని అనిపిస్తుంది. ఇంకా కొంచెం సేపు మీరు వదిలేయండి, ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఇంకా తీపి వస్తుంది. ఆ మినరల్స్ ఉంటాయి లోపల. చుట్టు మీద పండు ఏదైతే పూర్తిగా పక్వానికి రావాలో ఆ స్థితిని మీరు తయారు చేసిన జైవిక లవణంలో ఉన్న సూక్ష్మజీవులు ఆ పని చేస్తాయి. ఇక్కడ ఆ మినరల్స్ కూడా యాడ్ చేయాలి. మన చుట్టు మీద పండ్లు దొరికిన వాళ్ళకి అది వేరే సంగతి. సో ఇలాంటి సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. అసలు మరి జైవిక లవణం ఏంటి, ఎట్లా తయారు చేసుకోవడము, మీరు ఎప్పటి నుంచి దీన్ని అసలు ఇది ఎట్లా కనిపెట్టారు? సో ఇది అర్థం చేస్తారు ఎంతో మంది నిపుణులు. ఉప్పు వాడద్దు అంటారు, ఉప్పు వాడమంటారు, తక్కువ వాడమంటారు, ఇవన్నీ చూసాను, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. ఎంతో మంది పాపం కష్టపడి చెప్తున్నారు. సరే, ఉప్పు వాడొద్దు అన్నప్పుడు దానికి సూటబుల్ ఫామ్ లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిన్నప్పుడు ఏం కాదు, అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ అది కంటిన్యూ చేయలేకపోతున్నారు జనాలందరూ. సో అప్పుడు ఏమవుతుంది, మెల్లగా అవి చేసుకోకుండా ఉప్పు కూడా మానేస్తారు, ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతాయి, దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఉప్పు తింటే కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఎప్పుడు మనకి జీర్ణకోశం అంటే మన మెటబాలిజం సరిగ్గా ఉన్నంతసేపు ఏం కాదు, ఎప్పుడైతే సరిగ్గా పనిచేయట్లేదో ఈ ఉప్పు మనకి డైజెస్ట్ కాకుండా కిడ్నీలో అక్యుములేషన్ అవుతాయి, దానివల్ల బీపీ పెరుగుతుంది. బీపీ హెల్ప్ చేయడానికి హెల్ప్ చూస్తుంది, మనం దానికి గోలు వేసుకొని అక్కడ సపరేస్ చేస్తాము, కిడ్నీలో చెత్త నిండేసి మళ్ళీ రేపు డయాలసిస్ స్టేజ్ కి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకదాని పని ఇంకోదాన్ని బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ మనం అన్ని తాత్కాలికమైన వాటిని బ్రేక్ చేస్తూనే అంటే తాత్కాలిక ఉపశమనాల వైపు చేస్తున్నాం తప్ప ప్రయత్నాలు మూలంలోకి వెళ్ళి సమస్యని క్లియర్ చేసుకోవట్లేదు, దాన్ని పరిష్కారం చేయట్లేదు పూర్తిగా. ఇంత లింక్ ఉంది అంటే ఇప్పుడు వాడుతున్న ఉప్పుకు బీపీ డయాలసిస్ వరకు ఇదంతా చైన్ ఉంది, గొలుసు. మరి బయోసాల్ట్ ని ఎలా తయారు చేయాలంటే సాధారణమైన మన ఉప్పే కాకపోతే దాంట్లో ఈ టేబుల్ సాల్ట్ ఏవైతే రిఫైన్ సాల్ట్ ఉందో అది కాకుండా, ఎందుకంటే ఆ రిఫైన్ సాల్ట్ అంతా కూడా మనకి క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లో బ్రైన్ వస్తుంది, బ్రైన్ వాటర్. సో దాని డిహైడ్రేషన్ ప్రాసెస్, ప్రిజర్వేషన్స్ ఇవన్నీ యాంటీకేకింగ్ ఏజెంట్స్ వేసేసి చేస్తారు బ్రాండెడ్ సాల్ట్స్ అన్ని. దాంట్లో అయోడిన్ ఉండదు కాబట్టి, అంటే హోలిస్టిక్ గా అయోడిన్ అనేది ప్రకృతి సహజమైన ఉప్పులో ఉంటుంది. ఓకే, కానీ అయినా ఇనార్గానిక్ ఫామ్, దీంట్లో ఈ రిఫైనింగ్ ప్రాసెస్ లో అయోడిన్ ఉండదు కాబట్టి సింథటిక్ అయోడిన్ ఇస్తారు, అది మన ఒంటికి పట్టదు. ఇనిషియల్ గా పారామీటర్స్ బాగుంటాయి కానీ అబ్జార్ప్షన్ కాదు, దాంతో నీకు ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ టేబుల్ సాల్ట్ అనేది ఏదైతే ఉందో, సోడియం క్లోరైడ్ డామినెన్స్ ఉంటుంది, అది వాడకుండా
మనము ఏం వాడాలి అంటే సైంధవలవనం కానీ సముద్రలోను అన్రిఫైన్డ్ సీ సాల్ట్ అంటే ఏదైతే బ్లీచ్ చేయండి ఉంటుందో అది అన్రిఫైన్డ్ సీ సాల్ట్ మన ఊర్లలో దొరుకుతుంది ఇప్పటికీ కూడా. ఉప్పుమడులు చేస్తారు, డిహైడ్రేషన్ చేసి ఉప్పు అమ్ముతారు, శుద్ధి చేస్తారు, దాంట్లో శుద్ధి క్రియలు ఉంటాయి. సో ఆ ఉప్పు దీంట్లో వాడచ్చు. సో అప్పుడు అది ఇనార్గానిక్ ఉప్పు కాబట్టి దాంట్లో మనం మైక్రోబియల్ కల్చర్స్ వేస్తాం. సో దానికి అన్నం గంజి వార్చి దాన్ని పులోబెట్టి పులోబెట్టడంలో మిరపకాయ తొడమరిస్తే కూడా పులుస్తుంది, కానీ దాంట్లో మనము స్టేబుల్ బ్యాక్టీరియా తీసుకురావాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, పాతకాలంలో కూర అనుకుంటానే పద్ధతి ఉండేది. సో ఆ పద్ధతిలో మనం స్టెబిలిటీ తీసుకొచ్చి దాంట్లో ఉప్పు ఊరబెట్టాలి 7 రోజులు, అప్పుడు అది జైవిక లవణం అయిపోతుంది. లేదు అంటే బెండకాయ రసము, బెండకాయ కట్ చేసేసి నీళ్ళలో నానబెట్టి దాని జిగురు వస్తుంది. ఆ జిగురు ప్రాపర్ ఫిల్టరేషన్ చేయాలి, లేదంటే అది తొందరగా చెడిపోతుంది. ప్రాపర్ గా స్టోరేజ్ కండిషన్ చూసుకోవాలి, స్టెరిలైజేషన్ చూసుకోవాలి, శుద్ధి క్రియలు అవన్నీ ప్రాపర్ గా చూసుకోవాలి. తర్వాత ఆ జిగురులో ఉప్పు ఊర పెట్టేసి 7 రోజులు పెట్టాలి, అది జైవిక లవణం. లేదంటే కోకోనట్ వాటర్, కొబ్బరి బొండంలో సెలక్షన్ ఇంపార్టెంట్, లేత కొబ్బరి బొండము తీయగా ఉండాలి, లేత కొబ్బరి ఉండాలి, ఆ నీళ్ళు మాత్రమే పనిపిస్తుంది. సో దాంట్లో కూడా ఉప్పు ఊర పెట్టేసి 7 రోజులు మనము ఆ జైవిక లవణం వాడచ్చు. సో అట్లా ఇంకా ఎన్నో రకాల ప్రక్రియలు ఉన్నాయి. అయితే ఇది ఎట్లా కనుక్కున్నాను నేను అంటే ఆయుర్వేదం అంటే ఈ ఉప్పు గురించి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆయుర్వేదంలో తక్కరారు ఇష్టాన్ని ఒకటి ఉంది, అది మెడిసిన్, అది ఉప్పులాగా మనం వాడలేము, కానీ దాంట్లో ఉప్పులు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. మనకు విడాలవనము, రోమలవనము, రోమలవనము, సైంధవలవనము, కృష్ణలవనము, ఆయుర్వేదంలో సముద్రవలము, ఇవన్నీ ఆయుర్వేదంలో మెడిసిన్స్ లో వాడతారు. అయితే అది ఉప్పు ఇనార్గానిక్ ఫామ్ కాబట్టి అరిష్టాలు చేస్తారు, మజ్జిగలో ఊరబెట్టేసి దాంట్లో ఎన్నో మూలికలు వేసేసి దాన్ని ఒక మెడిసిన్ లాగా ఇస్తారు. చాలా మందికి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉన్న వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ కి అది చాలా మంచి ప్రమాణమైన మెడిసిన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఆ పద్ధతి చూసాక దాన్ని మనం ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసేసి బయోలజికల్ ఫామ్ లో జైవిక లవణం తయారు చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ బయో సాల్ట్ అనండి, జైవిక లవణం అనండి, అందరు ఎవరి ఇళ్లలో వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అయితే వీటి ఉపయోగము అనేది ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పారు, చెప్పేసారు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి నయమవుతుంది, మజిల్ క్రాంప్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిసిఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బీపీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, వీక్నెస్, ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ మనం తినే ఆహారంలో రుచి పెరుగుతుంది, ప్రిజర్వేషన్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనము ఉసిరికాయలు ఉన్నాయి, దాని రసంలో ఈ బయోసాల్ట్ వేసి ప్రిజర్వేషన్, నేచురల్ ప్రిజర్వేషన్ లాగా చేసుకోవచ్చు. అంటే మనం పాతకాలం పద్ధతిలో మామిడి ఉప్పు తక్కువ వేసేవాళ్ళు, దాంట్లో ఉప్పు ఎక్కువ వేసేవాళ్ళు, ఊరబెట్టేవాళ్ళు ఎక్కువ ఉప్పు వేసేవాళ్ళు, మనం ఇదేస్తే 2% వేసే సరిపోతుంది. అట్లా దీని ప్రయోజనాలు ఎంతో ఉన్నాయి, చాలా ఉన్నాయి. టమాటో సాస్ చేసుకోవచ్చు, నిమ్మకాయ రసం చేసుకోవచ్చు, అంటే ప్రిజర్వేషన్, నేచురల్ ప్రిజర్వేషన్. ఓకే, అంటే ఈ జైవిక లవణం ఇప్పుడు మీరు చెప్పింది విని చాలా మంది తయారు చేస్తూ వాళ్ళ అనుభవాల్లో కూడా చెప్పారు, చాలా మంది ఇప్పటికి చేస్తూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు షేర్ చేస్తూ ఉన్నారు, అదందరికీ ప్రచారం చేస్తూనే ఉన్నాం. ఓహో, అద్భుతం అండి. ఇంట్లో జీవం ఉంటుంది అందుకని జైవిక లవణం. జైవిక లవణం ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కన్నా? ఇప్పుడు ఈ బాటిల్ 3 సంవత్సరాలు పాతది, నేను దీన్ని ఒక 8 సంవత్సరాల ముందు కన్నట్టా. ఓకే, అయితే ఇట్లా రెగ్యులర్ గా మనం కంటిన్యూ తయారు చేసుకొని చెడిపోదు. ఇదండి అద్భుతమైన జైవిక లవణం గురించి మనకి ఈరోజు దొరికిన జ్ఞానము. దీని గురించి ఒక్క వీడియోలో సరిపోదు, ఇంకా మనం ఇదొక సముద్రం కాబట్టి రెగ్యులర్గా దీని రిలేటెడ్ అన్ని దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియోస్లో కూడా వస్తాయి. జైవిక లవణము తయారు చేసే పద్ధతి ఏంటి, ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో మేము తెలియజేస్తాము. అప్పటి వరకు మీరు మన శైలేందర్ గారి క్లాసెస్ ఉంటాయి, సర్వమ్మయి ప్రకృతి సహజ జీవన విధాన కేంద్రం ఇక్కడ పద్మారావు నగర్లో ఉంది. డైరెక్ట్గా మీరు వచ్చి క్లాసెస్ కూడా మీరు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వారి డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ఇంతే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు, నమస్కారం.